హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్. సో ఐపీఎల్ వచ్చిన తర్వాత అసలు క్రికెట్ హిస్టరీనే మార్చేసింది కదా ఫ్రెండ్స్. ఫోర్లు సిక్స్లతో క్రికెట్ అభిమానులందరికీ ఎంతో పండగను అందించేటువంటి ఈ ఐపీఎల్ సీజన్లో, 2023 సంబంధించిన ఐపీఎల్ సీజన్లో సుబ్మాన్ గిల్ తన యొక్క ప్రదర్శనతో క్రికెట్ అభిమానులందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఏకంగా ప్రపంచ రికార్డులను మొత్తం తిరగరాసేస్తున్నాడు. ఈ 2023 సీజన్లోనే 3 సెంచరీలతో చెలరేగి విరాట్ కోహ్లీ తరపున ఉన్నటువంటి రికార్డులను కూడా తిరగరాసే పనులు అయితే శుభ్మన్ గిల్ అయితే ఉన్నాడు. సో నిన్న జరిగినటువంటి గుజరాత్ టైటన్స్కి అలాగే ముంబై ఇండియన్స్కి జరిగిన మ్యాచ్లో ఏకంగా 129 పరుగులు చేసేసి ప్రపంచ రికార్డుని సృష్టించేశాడు. మరి అటువంటి శుభ్మన్ గిల్ గురించి, అసలు ఐపీఎల్లో తను క్రియేట్ చేసిన హిస్టరీ గురించి 1x1 అనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. సో ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరి వీడియోస్ అయితే చెప్తాను అనమాట. సో శుభ్మన్ గిల్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. 2023 టాటా ఐపీఎల్ సీజన్లో శుభ్మన్ గిల్ యొక్క రికార్డులు అనేవి మనం చెప్పనక్కర్లేదు కదా ఫ్రెండ్స్. ఏకంగా 3 సెంచరీలు బాధేసి ప్రత్యర్థులని పరుగులు పెట్టించాడు. ప్రత్యర్థి బౌలర్లతో 6లు 4లకు అయితే విరుచుకుపడుతున్నాడు. మరి అటువంటి శుభ్మన్ గిల్ గిల్ అండర్-19 క్రికెటర్, పంజాబ్ తరపున, ఇండియా తరపున పంజాబ్లో ఆడేటువంటి అండర్-19 క్రికెటర్. సో తనదైన శైలిలో అండర్-19 క్రికెటర్లో తనకంటూ ఒక కొత్త స్థానాన్ని అయితే సంపాదించుకున్నాడు. 2018 అండర్-19 వరల్డ్ కప్లో తనకంటూ ఒక ప్రెస్టేజియస్ ప్లేయర్ ఆఫ్ అవార్డుని అయితే దక్కించుకోవడం జరిగిందనమాట. అటువంటి గిల్ లాస్ట్ ఇయర్ 2022లో వచ్చినటువంటి గుజరాత్ టైటన్స్లో ప్లేయర్గా అయితే స్థానం దక్కించినటువంటి శుభ్మన్ గిల్ ఐపీఎల్ రికార్డులు అయితే సృష్టించడం జరిగిందనమాట. ఐపీఎల్లో సరికొత్త రికార్డులని, వరల్డ్ రికార్డ్స్ని క్రియేట్ చేశాడు. అవేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐపీఎల్ హిస్టరీలో నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ మ్యాచ్లో 4లు 6లతో ముంబై బౌలర్లను ఆడుకున్నటువంటి గిల్ 129 పరుగులు చేసి ప్లేఆఫ్స్లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా అయితే రికార్డు సృష్టించాడు. అలాగే తను 10 సిక్స్లు కొట్టి ప్లేఆఫ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్గా కూడా రికార్డుని అయితే సృష్టించాడనమాట. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన 2వ ఆటగాడిగా అయితే రికార్డు సృష్టించడం జరిగింది. ఇప్పటి వరకు 2023 సీజన్ ఐపీఎల్లో 111 బౌండరీలతో విరుచుకుపడినటువంటి శుభ్మన్ గిల్, సో అత్యధిక బౌండరీలు కొట్టినటువంటి క్రికెటర్గా కూడా రికార్డు అయితే సృష్టించడం జరిగింది. 6లు 4లతో తనదైన రికార్డుతో కొడుతూ అసలు గుజరాత్ని ఫైనల్ వరకు తీసుకెళ్లిపోయాడు. ఏకంగా తనదైన ఆటతో 10 సిక్సర్లతో విరుచుకుపడి బౌండరీలు, ఎటు చూసినా బౌండరీలు బాదుతూ క్రికెట్ అభిమానులు అందరినీ కూడా అలరించేశాడు. మరి అటువంటి శుభ్మన్ గిల్ యొక్క రికార్డులు ఐపీఎల్ హిస్టరీలోనే వేరు ఎవరు సాధించలేని రికార్డు అయితే సాధించేశాడు. మరి అత్యధిక 2 పరుగులు చేసినటువంటి 2 ఐపీఎల్ బ్యాట్స్మెన్గా అయితే హిస్టరీ క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. అతి తొందరలోనే విరాట్ కోహ్లీ సాధించిన వికెట్లను కూడా బద్దలు కొట్టే పనులు అయితే ఉన్నట్టు మనకైతే తెలుస్తుందనమాట. సో మరి ఈ విధంగా ఐపీఎల్ సీజన్లో అత్యధికంగా బౌండరీలు బాత్తూ టీంని విజయపథం వైపు నడిపించేటువంటి శుభ్మన్ గిల్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎంతోమంది అభిమానులు కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నారనమాట. ఇంకా మాజీ క్రీడాకారులైనటువంటి ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ కూడా శుభ్మన్ గిల్ని పొగడ్తలతో అయితే ముంచేస్తున్నారు. భారత్కి మరొక అరుదైన ఆటగాడు దొరికాడని చెప్పేసి ఎంతో ఆనందానికి అయితే గురవడం జరుగుతుందనమాట. మరి ఇంకా రేపు జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ ఎలా ఆడతాడో అనేది మనం చూడాలి. మొత్తం అభిమానులందరూ కూడా శుభ్మన్ గిల్ ఆట మీదే రేపు వద్దుట జరిగేటువంటి చెన్నై గుజరాత్ ఫైనల్ మ్యాచ్లో అయితే ఉండబోయిందనమాట. సో ఏదేమైనా కానీ శుభ్మన్ గిల్ చేసేటువంటి ప్రతి రికార్డు కూడా ఐపీఎల్ హిస్టరీలో అయితే మిగిలిపోతుందనమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కేపీఆర్ ఇన్ఫో ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.